హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్ట్ శ్రీముఖి ఇప్పటికే బాగా సంపాదించింది ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ అయినా ఆమెకు ఇచ్చే యాభై లక్షలు పెద్ద లెక్క కాదు అదే రాహుల్కి యాభై లక్షలు ఇస్తే వాడి లైఫ్ సెటిల్ అందుకే అతనికి సపోర్ట్ చేయండి అని రాహుల్ స్నేహితుడు ర్యాప్ సింగర్ నోయల్ ఇటీవల కామెంట్స్ చేశారు అతని కోరిక మేరకు రాహుల్ బిగ్ బాస్ సీజన్ త్రీ విజేతగా అవతరించి యాభై లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు కానీ కోట్లాది మంది అభిమానంతో పాటు అప్పటికే కోటీశ్వరాలయ్యిందంట శ్రీముఖి అవును బిగ్ బాస్ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్కి వచ్చింది యాభై లక్షలైతే వాటిలో ట్యాక్సులు మినహాయించి చేతికి వచ్చేది కేవలం ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షలు మాత్రమే అయితే అతని రెమ్యురేషన్ అన్ని కలుపుకొని సుమారుగా రాహుల్ చేతికి అందేది యాభై లక్షలు మాత్రమే అయితే రన్నర్ అప్ టైటిల్తో సరిపెట్టుకున్న శ్రీముఖి రెమ్యురేషన్ విషయంలో రాహుల్కి అందనంత దూరంలో ఉంది బిగ్ బాస్ షో ప్రారంభం కావడానికి ఒక నెల ముందుగానే పటాష్ షో లాంటి షోలను వదిలేసిన శ్రీముఖి భారీగానే రెమ్యురేషన్ అందుకుందంట వంద రోజులకు గాను శ్రీముఖి మూడు పాయింట్ ఐదు కోట్లు అందుకున్నట్టు సమాచారం ఆమెకు స్పాన్సర్షిప్ కూడా దండిగా ఉండటంతో శ్రీముఖి బిగ్ బాస్ రెమ్యురేషన్ తో కోటేశ్వరాలైనట్టే విన్నర్ అయిన రాహుల్ కి యాభై లక్షలతో లక్ష్యాధికారి అయితే శ్రీముఖి రన్నర్ అప్ అయిన బిగ్ బాస్ ఇంటి నుండి కోట్లు తీసుకొని వెళ్లినట్టు సమాచారం అయితే శ్రీముఖి పాటు భార్యతో కలిసి జంటగా వచ్చిన వరుణ్ సందేశ్ వితికాలకు గట్టిగానే ముట్టినట్టు తెలుస్తుంది కపుల్ ప్యాకేజ్ కింద ఇద్దరికి కోటి ముట్టినట్టు తెలుస్తుంది ఫైనల్ కి చేరిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో లిస్ట్ లో అలీ అంట మరి హోస్ట్ నాగార్జునకు ఎంత ఎంతంటే ఐదు కోట్లు పైమాటేనట వారంలో రెండు రోజులు హోస్ట్ చేసిన నాగార్జునకు ఈ సీజన్ లో గట్టిగానే ముట్టినట్టు తెలుస్తుంది సీజన్ వన్ సీజన్ టూ లో హోస్టింగ్ చేసిన ఎన్టీఆర్ నాని కంటే నాగార్జున ఎక్కువ రెమినరేషన్ అందుకున్నారంట మా అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రైనింగ్ పోస్ట్